హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ప్రాపర్టీస్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ప్రాపర్టీస్. దీన్ని R764గా రిప్రజెంట్ చేస్తారండి. సో ఇదేంటి అంటే ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ హైలీ టాక్సిక్, నాన్ ఫ్లామబుల్ అండ్ నాన్ ఎక్స్ప్లోజివ్. సో హైలీ టాక్సిక్, మనకి ఈ టాక్సిక్ ప్రాపర్టీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా నాన్ ఫ్లామబుల్ అండ్ నాన్ ఎక్స్ప్లోజివ్. ఇది ఏంటంటే, ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఏంటంటే లిమిటెడ్ యూసేజ్కే మనం యూజ్ చేస్తామన్నమాట. ఎందుకంటే టాక్సిక్ అన్నది చాలా హైగా ఉంటుంది కాబట్టి, టాక్సిక్ ప్రాపర్టీ అంటే టాక్సిక్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని లిమిటెడ్ యూసేజ్కి మాత్రమే ఈ సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తాం. అలాగే ఇట్ ఈజ్ కలర్లెస్ అండ్ సఫోకేటింగ్ గ్యాస్ విత్ ఇరిటేటింగ్ ఆడర్. ఇదేంటంటే కలర్ అన్నది ఉండదు, కానీ ఇరిటేటింగ్ ఒక ఇరిటేట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్స్ బాయిలింగ్ పాయింట్ అట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ -10°C. ఇట్ యూజ్డ్ యాజ్ ఏ రిఫైనింగ్ షుగర్ అండ్ బ్లీచింగ్ వుడ్ అండ్ ప్రిజర్వేటింగ్ ఫుడ్ కంటైనర్స్లోని మనం ఈ సల్ఫర్ డయాక్సైడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఇదేంటంటే అసలు ఈ ప్రజెంట్ డేస్లో మనం ఎక్కువగా యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే దీనికన్నా బెటర్ రిఫ్రిజరెంట్స్ అన్నవి మార్కెట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ నవే డేస్లో ఎక్కడ కూడా మనం యూజ్ చేయడం బాగా తగ్గించేసాం అన్నమాట. సో ఇది నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ నాన్ కరోసివ్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్. ఇది కనుక ప్యూర్ స్టేట్లో ఉంటే ఎటువంటి కరోసివ్ కూడా ఏమీ చేయదన్నమాట, ఏ మెటీరియల్తో రియాక్షన్ అన్నది ఉండదు. కానీ ఇది వాటర్తో కనుక కాంటాక్ట్ అయితే కనుక ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి కరోసివ్ మెటల్స్ అంటే హైలీ కరోసివ్ టు మెటల్స్ అంటే కరోజిన్ అన్న ప్రాపర్టీతో మనకి ఈ మెటల్స్ని కరోజిన్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ -10°C అండ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ -75.5°C. ఇట్ హ్యాస్ ఏ పూర్ COP. సో సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ అయితే ఇప్పుడు 90 డేస్లో యూజ్ చేయటం లేదు. ఎందుకంటే పైగా దీనికి COP కూడా చాలా తక్కువ కాబట్టి, దీనికన్నా బెటర్ రిఫ్రిజరెంట్స్ అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ని ఇప్పుడు యూజ్ చేయటం తగ్గించేసాం అన్నమాట. సో ఇది సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ ప్రాపర్టీస్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కార్బన్ డయాక్సైడ్ ప్రాపర్టీస్ చూద్దాం యాజ్ ఎ రిఫ్రిజరెంట్గా. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.